పని సర్దుబాటులో తప్పులను సరిచేయాలి. ఉపాధ్యాయ సంఘాల వినతి. ప్రభుత్వ ఉపాధ్యాయుల పని సర్దుబాటులో కొంతమందికి తీవ్ర అన్యాయం జరిగిందని కొన్ని చోట్ల తెలుగు ఇక్కడ మాధ్యమం టీచర్లకు, ఉర్దూ మాధ్యమం బడులకు పంపించారని ఉపాధ్యాయ సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఒక పక్క కొందరు ఉపాధ్యాయులు 100 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి రాగా, మరోపక్క ఉర్దూ బడులకు తెలుగు మాధ్యమం టీచర్లను పంపించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్లో సర్వీసెస్ చేస్తున్న డైరెక్టర్ పార్వతికి వినతి పత్రం సమర్పించామని, డివిజనల్ స్థాయి సర్దుబాటులో భాగంగా అన్నమయ్య జిల్లా పీలేరు మెయిన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్లు తెలుగు ఆంజనేయులు 110 కిలోమీటర్ల దూరంలోని గాలివీడు మండలం నూలివీడు జడ్పీ పాఠశాల సర్దుబాటు చేశారని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ పేర్కొంది. పీలేరు మండలం మరో టీచర్ రుక్మినామ్మను 100 కిలోమీటర్ల దూరంలోని కోటపల్లి బాలికల బడికి పంపించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 మంది తెలుగు మాధ్యమం గణిత ఉపాధ్యాయులను ఉర్దూ మాధ్యమం బడులకు పంపించారని, దాంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ వినతి పత్రం కూడా సమర్పించిందనమాట. సో ఉర్దూ ఉపాధ్యాయుల కొరత ఉంటే విద్యా వాలంటీర్లు నియమించాలని కోరింది. ఉర్దూ మాధ్యమ బడులకు కేటాయించిన తెలుగు మాధ్యమ గణిత ఉపాధ్యాయులను లెక్క అంటే వెనక్కి తీసుకోవాలని కూడా కోరడం జరిగింది. సో ఈ విధంగా ఉద్యోగుల సర్దుబాటులో జరిగిన తప్పులను సరిచేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నారన్నమాట. సో ఇది మనకి ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.